మేము ఇప్పుడే ఇట్లా ఆన్ ద వేలో షదాంగ్ వెళ్తుంటే ఇప్పుడు ఒక సైడ్ కాపాము. ఒకసారి వరల్డ్ మొత్తంలో ఇక్కడ ఒక్క దగ్గరనే మనకు యాక్టివ్ వాల్కనస్ ఉంటాయన్నమాట. చెక్అౌట్ చేసేసుకొని ఇప్పుడు మడ్ వాల్కనస్ వెళ్ళేసి నెక్స్ట్ ట్రిప్ కి మూవ్ అయిపోతాము. సో మనం ఇప్పుడే మడ్ వాల్కనస్ నియర్ బై వచ్చాము. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు బస్సు చూస్తారు కదా, మనం ఇక్కడ బస్సులో వచ్చాము ఇక్కడికి. 50 కిలోమీటర్స్ అవే అరౌండ్ 70 ఉంది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బస్సెస్ వెళ్ళవు మనకు, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ ఏవైతే కార్స్ ఉన్నాయో ఈ కార్స్ మాత్రమే అక్కడికి వెళ్తాయి. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా. సో మోస్ట్లీ అన్ని కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చూడండి చాలా బాగుంది, వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది అసలు. చూడండి చాలాసేపు వెయిట్ చేసినాక మన కార్ వచ్చేసింది, ఇంకా మనం స్టార్ట్ అయిపోదాము. సో ఇప్పుడు మనము స్టార్ట్ అయ్యాము ఇప్పుడే ఆఫ్ రోడింగ్ కి. యో యో యా మై ఫ్రెండ్, యా పెట్రోల్, యా పెట్రోల్, ఓకే ఓకే పెట్రోల్ కొట్టించుకొని పోతాడంట. మన గోట్ లైఫ్ చేసినా కూడా మనకు లేదు. పెట్రోల్ పెట్రోల్ యా ఓకే. చూస్తున్నారు కదా చంపుడు చంపుతుండు, డ్రైవింగ్ మాత్రం ఇండియా. హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. మై నేమ్ చేతన్, చేతన్ ముస్లిం ముస్లిం. రఫీ రఫీ మాషాల్లా మాషాల్లా మాషాల్లా. మస్త్ షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలా సార్. యా అజర్ బైజాని కూర్చోబడుతుంది అసలు మీరు ఒకటి గమనిస్తే మాకు ఇక్కడ లోపల కూర్చున్నాం కదా, కింద ఎంత స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా కూడా మాకు లోపల ఏం అవుతలేదు. సూపర్ సూపర్. ఈ కార్కి అసలు ఏమైతే లేదు అసలు లోపల మనం కూర్చున్నా కూడా మనం కూర్చోబెట్టి వస్తలేదు అక్కడ. చాలా బాగుంది, వెరీ ఎక్స్పెన్షన్. సో ఇప్పుడు ఇతను సో ఇతను ఏమంటున్నాడంటే నేను నాకు అర్థమే నాకు చాలా బాగుంటుంది, నేను రెస్పెక్ట్ ఇస్తాను అందరికీ, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఇంకొకటి సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంటుంది మన కారులో, ఎందుకంటే నేను వాడే స్పేర్ పార్ట్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాను అనమాట. కానీ కారులో కూర్చుంటే మాత్రం మాకు అసలు ఏమవుతుంది అంటే మాకు అంత డిస్టర్బెన్స్ ఏం లేదు. కానీ రోడ్ చూస్తున్నారు కదా, రోడ్ మాత్రం చాలా డిస్టర్బెన్స్ ఉంది మీరు చూసుకుంటే. అసలు సస్పెన్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అందుకనేమో ఇది వేరే నార్మల్ కార్స్ అయితే ఎలా ఉండదు.
మీరు ఏమైనా వేసుకోండి కానీ వాడి కోపం కోపం మాత్రం చెప్పేకండి బాబు. ఇప్పుడు చూడండి ఇది బాట్ వాల్కానోస్. ఇప్పుడు పైకి వెళ్దాము. గాలి మాత్రం చాలా వస్తుంది. అక్కడ గాలి మాత్రం అస్సలు ఊహించలేము. చాలా డేంజరస్ గా ఉంది గాలి. అంటే మనం ఒక దగ్గర నిల్చోలేకపోతాం అనమాట. నిల్చున్నా కూడా ఆ గాలి మొత్తం జరిపేస్తుంది మనని. అంత గాలి వస్తుంది. అండ్ నేను ఆడియో చాలా మంచిగా రికార్డ్ చేశాను కానీ రూమ్ కి వచ్చి చూసుకున్నాక ఆ రికార్డ్ కూడా కాలేదు. ఇమాజిన్ చేసుకోండి ఎంత గాలి వస్తుందో అక్కడ. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మడ్ వాల్కానో లైవ్ అనమాట. మీరు చూడండి. గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అతను లైటర్ తోని అక్కడ అంటించాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఇక్కడ మంట వస్తుంది అన్నమాట. రైట్ తో మా బాకు ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మాకు ఈ ట్రిప్ ద్వారా మాత్రం ఎన్నో తెలిసాయి. మాకు జరిగిన మొత్తం మీతో డిస్కస్ చేస్తాము. అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యూచర్లో మీరు ఇన్కేస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అజర్బైజాన్ అసలు టూరిస్ట్ ఫ్రెండ్లీ అస్సలు కానే కాదు. అండ్ ఇంకా వాళ్ళు మన ఇండియన్ మనం చెప్తే మాత్రం ఇంకా వాళ్ళు చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ అజర్బైజాన్ అనేది మొత్తం స్కామ్స్, స్టార్టింగ్ ఫ్రమ్ క్యాబ్స్ టు హోటల్స్ ఎవ్రీథింగ్ స్కామ్ స్కామే ఉంటుంది. అండ్ మీరు వస్తే మాత్రం మోస్ట్లీ ఆఫ్లైన్ క్యాబ్స్ మాత్రం అస్సలు అవాయిడ్ చేయండి. ఈవెన్ మా ఫ్రెండ్స్కి మా టీంలో కొంతమంది ఫ్రెండ్స్కి కూడా స్కామ్ అయ్యారు క్యాబ్ స్కామ్లో. ఆల్మోస్ట్ 15,000 వాళ్ళు లాస్ అయ్యారు. సో అందుకనే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ వచ్చేసి అజర్బైజాన్ ఇండియాకి అంటే వాళ్ళకి ఇండియా అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే మీరు చూస్తున్నారు కదా అజర్బైజాన్ పక్కనే అర్మేనియా ఉంటుంది. ఓకేనా, వాళ్ళకి అర్మేనియాకే గొడవలు అవుతున్నాయి. సో మన ఇండియా ఏం చేస్తుంది అంటే అర్మేనియా వాళ్ళకి ఆర్మ్స్ సప్లై చేస్తుంది. సో అందుకని ఈ వీళ్ళకంటే మన ఇండియన్స్ అంటే కోపం. సో వీళ్ళకేమో పాకిస్తాన్ వాళ్ళు ఆర్మ్స్ సప్లై చేస్తారు. ఇప్పుడు మీరు చూసేది ఇది రీసెంట్ ప్రెస్ నోట్ అజర్బైజాన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అంటే మేము చూస్తూ కూర్చోము ఇన్ కేస్ ఫ్రాన్స్ ఇండియా అండ్ గ్రీస్ అర్మేనియా వాళ్ళకి ఆర్మ్స్ సప్లై చేస్తుంటే అని చెప్పేసి రిలీజ్ చేశారు. సో ఇదండి మా అజర్బైజాన్ ట్రిప్ ఫీడ్బ్యాక్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్రిప్. బాయ్ బాయ్.